ఇప్పటి వరకు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి మనం మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఒక అత్యద్భుతమైన ఘట్టం మీ మ్యారేజ్. సో 90s లో జరిగింది, సో 20 ఇయర్స్ లోనే మీ మ్యారేజ్ జరిగింది అని చెప్పుకోవడం జరిగింది. ఆ టైంలో మీరు ఒక వెల్ సెటిల్డ్ ఎడ్యుకేషన్ లో కావచ్చు, ప్రొఫెషనల్ గా కావచ్చు, మీరు జాబ్ చేస్తున్నట్టుగా కావచ్చు, కానీ సో మీ హస్బెండ్ గురించి ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ రాగానే మీరు ఏం ఫేస్ చేశారు? అసలు ఈ డిగ్రీ అయింది జూన్ లో, డిసెంబర్ లో మ్యారేజ్ అయిపోయింది. సిక్స్ మంత్స్ లో కూడా అక్టోబర్ లో విజయదశమి రోజున ఎంగేజ్మెంట్. ఓ, అక్కడ అసలు ఎక్కడ గ్యాప్ లేదు అంటే, నాకు డిగ్రీ ఫస్ట్ నుంచి నేను ఐసీడబ్ల్యూఏలో జాయిన్ చేశారు మా నాన్నగారు. ఐసీడబ్ల్యూఏ చదువుకుండేదాన్ని, డిగ్రీ బీకామ్ చదువుతూనే ఇంకొక పార్ట్ టైం అనమాట, ఒక పూట ఇది ఇంకొక పూట ఇగ్మోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇందులో ఐసీడబ్ల్యూఏ. సో అలాగా డిగ్రీ అవుతూనే ఫస్ట్ 2 గ్రూప్స్ అయిపోయాయి, అవుతూనే నేను ఫైనల్ కూడా పే చేసేసి నేను ఇంకా నా చదువు మీదే ఉండేది మా దృష్టి. కానీ అనుకోకుండా మా అమ్మగారు నాన్నగారు కూడా అంత తొందరగా మ్యారేజ్ ఏం చేసేయాలి అని నాకు అనుకోలేదు. అంటే యాక్చువల్గా 90s లో అంటే 17 కి 15 కి కూడా కొంతమంది మ్యారేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ మీకు 20 ఇయర్స్ వరకు టైం ఇచ్చారంటే. అప్పట్లో మెడ్రాస్ ఈజ్ మెట్రోపాలిటన్, అప్పుడు చాలా ఇప్పుడు హైదరాబాద్ కన్నా ఎలా ఉండేదో అప్పట్లో మెడ్రాస్ అలా ఉండేది. అప్పుడు హైదరాబాద్ కూడా ఏమి అంత ఇది లేదు, అసలు ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేవాళ్ళంటే అప్పుడు నా క్లాస్మేట్స్ ఎవరు కూడా అంతే, వాళ్ళు తర్వాత వాళ్ళు ఇంకో 3-4 ఏళ్ళ తర్వాత అంటే మరి 23-24 లో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. బట్ మేబీ నేనేమో ఫస్ట్ తొందరగా అనుకోకుండా, ఇప్పుడు కొన్ని ఏమవుతుందంటే మేడ్ ఇన్ హెవెన్ అంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. సో అనుకోకుండా అసలు మా పిన్ని సంబంధం ఉంది నువ్వు రావాలి అంటే, మా అమ్మ వాళ్ళు అప్పుడే అంటే దీనికి ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదు చాలా మంచి అబ్బాయి, మన వాళ్ళ అబ్బాయి అప్పుడు అవన్నీ ఉంటాయి కదా, చాలా మంచి బిజినెస్ చేస్తున్నాడు, తను ఇండిపెండెంట్ గా ఉన్నా చాలా డిసిప్లిన్ గా ఉంటున్నాడు, సుహాస్ నీకు అయితే చాలా కరెక్ట్ గా ఉంటుంది, మీకు ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్, సో అది కంపల్సరీ మాకు అర్థమైంది అనుకుంటాం. కానీ ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, అప్పట్లో కూడా ఫోన్లు లేవు, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు, ఎవరిని మనం ఎంక్వైర్ చేయడము వర్కప్ చేయడము అనేది ఏమీ ఉండేది కాదు. మా అమ్మా నాన్న కూడా పాపం వాళ్ళు చాలా చిన్న వయసే, వాళ్ళు ఇంకా దే ఆర్ ఎర్లీ 40s. నేను మా నాన్నగారికి 22-23 కి పుట్టేశాను, నాకు 20 అంటే నాన్నకి 43. సో యంగ్ హీస్. మా అమ్మ నాన్నకి కూడా డిఫరెన్స్ ఓన్లీ జస్ట్ నాట్ ఈవెన్ 2 ఇయర్స్. ఓ, సో అంత చిన్న వాళ్ళు వాళ్ళు. సో అంత మాకు తెలీదు పెద్ద అంత దాని మీద ఎంక్వైరీలు చేయడం అవి చేయడం చేయడం వద్దు. కానీ రేపు పొద్దున మామూలుగా అందరూ చుట్టాలు వాళ్ళు చెప్తుంటారు కదా, బాధ్యత కదా చెప్పట్లో కొంచెం ఆ అమ్మాయి కదా బాగుండాలి లైఫ్, మంచి సంబంధం వచ్చినప్పుడు మాత్రం కాదనకూడదు. ఏమి లేదు, అసలు మ్యారేజ్ ప్రపోజల్స్ స్టార్ట్ చేయలేదు నాకు, అసలు మ్యారేజ్ ప్రపోజల్ జరగకుండానే అసలు ఆ డిస్కషన్ ఇంట్లోనే లేకుండానే వైజాగ్ లోని, వైజాగ్ లో అబ్బాయి ఉన్నాడు అని చెప్పి చెప్పడం, పుట్టింది హైదరాబాద్ స్టడీస్ అని చెన్నై, ఆల్ ఆఫ్ సడన్ మ్యారేజ్ వైజాగ్, వైజాగ్ లోనే. ఇప్పుడు నౌ ఐ యామ్ సో వైజాగ్ లో మ్యారేజ్ చేసుకుని వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక మంచి నాయకురాలిగా వైజాగ్ లో సెటిల్ అయిపోయారు మొత్తం. అప్పటి నుంచి ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అంటే చూడంగానే నాకు అప్పుడు అంత వయసు కాదు, అదే కావాలి ఆ ఫీలింగ్ కాదు, చెప్పండి చూడంగానే జడ్జ్ చేసే అంత వయసు కాదు నాది. కానీ నేను ముందు నుంచి ఒకటి చెప్పాను, లైఫ్ లో అంటే ఏమి చదువుకోకుండా కాలేజ్ డేస్ లో ఈ లవ్ అనేది ఒక దీనిలో పడిపోయి మాయలో ఎందరో ఆడపిల్లలు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఆ టైంలోనే నాకు ఎలా ఉండేదంటే, నా లైఫ్ లో నేను పెద్ద ఉద్యోగం చేయాలి, ఒక మగ పిల్లాడు అంటే ఎలా ఉండాలంటే తను ఒక జీవితంలో స్థిరపడాలి, ఒక మనం ఒక పర్పస్ ఉండాలి ఒక లైఫ్ లో అన్నది నాకు ఇంట్యూషన్ గా నాకు అది ఇంట్రెస్ట్. అది ఈవెన్ నేను చేసుకోవాడు కూడా అప్పుడు ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ కి మనం ఆ అబ్బాయిని చూడడానికి వెళ్తున్నాము అన్నప్పుడు ఈ ప్రపోజల్స్ ఏవో మామూలుగా చుట్టాలంటే ఒకటి రెండు ఈ అబ్బాయి ఉన్నట అబ్బాయి ఉన్నట అని చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇదేంటి, అప్పుడే ప్రపోజల్స్ అన్నది ఒక స్టేజ్ కా, నేను ఇంకా చదువుకోవాలి అనుకుంటున్నాను కదా. బట్ ఎనీహౌ నాకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, నాకేంటంటే కొంత బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, ఓకే చాలా ఇండిపెండెంట్ గా నాకు నేను ఎదగాలి అన్నది నాకు చాలా ఇంట్రెస్ట్. మా ఫ్యామిలీలో ఎక్కడా కూడా బిజినెస్ లేదు,
ఒక బిజినెస్ మ్యాన్ అన్నది నాకు కొంచెం బై డిఫాల్ట్ ఒక ఊహ ఉండేది. లేకపోతే ఓ చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు దొరకకపోవడం ఏముంది. యాక్చువల్గా నాది అదే క్వశ్చన్ అనమాట. మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అందరూ కూడా ఓకే మన జనరేషన్ అయిపోయింది, మన నెక్స్ట్ తరానికి ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు. యాక్చువల్గా మీ పేరెంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి సో వాళ్ళు కూడా అదే అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఉంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే అమ్మాయిని ఇవ్వచ్చు అని అనుకుంటూ ఉంటారు. వై దిస్ బిజినెస్ మ్యాన్, వై అనే క్వశ్చన్ రైజ్ అయ్యాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వాణి. ఎందుకంటే అమ్మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎస్ వాళ్ళు కూడా, నేను కూడా బాగుంటాను కదా, మరి అంత తీసుకోడే అయ్యో అలా అని కాదు. అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం చూసి ఇక ఉండొచ్చు, మన చాయిస్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ అమ్మకి నాన్నకి చెప్పాను కదా చాలా చిన్న వయసు, వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుంటుంది అని పాపం వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళ ఆలోచనల్ని కూడా డామినేట్ చేసేటట్టుగా అవతలి వాళ్ళు ఉన్నారనుకో పాపం వాళ్ళు కూడా లొంగిపోతారు కదా అలా అనమాట. నాకు నాకు మా అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళకే అంత పెద్ద మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు చిన్న వాళ్ళ కిందే లెక్క. నాకు చూస్తే జాబ్ ఇది వచ్చి ఒక అబ్బాయి చాలా బాగుంటాడు మంచివాళ్ళు అన్నప్పుడు సరే వచ్చి నేను అసలు అలా సంబంధం అయితే నేను అలా ఇంట్లో కూర్చుని అలా తీసుకొచ్చి అలా చూసి అలాంటివి ఏం వద్దు అవన్నీ చాలా అవి అదే నేను చెప్పాను కదా నాకు కొత్త. మా అమ్మ నాన్న కూడా చాలా భయపడిపోయారు, ఏంటిది సునీకి ఎలా చెప్పాలి, నన్ను సుని అని పిలుస్తా. ఓకే పాపం దానికి ఎలా చెప్పాలి, ఇంతవరకు చదువు చదువే సర్వస్వం మా ఇంట్లో. అసలు పైగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఈ ఫ్యామిలీ మ్యాటర్ కూడా ఇంట్లో మాట్లాడుకునేవాళ్ళు అస్సలు లేదు. అసలు ఏ లవ్ అఫేర్ కానీ, ఇంకొకళ్ళ ఇంట్లో విషయాలు కానీ, ఇంకొకళ్ళ గురించి కానీ, అసలు పెళ్లి విషయాలు కానీ, అసలు సినిమాలు కానీ, సినిమాలు కూడా అసలు ఎక్కువ చూడలేదు. అసలు లేదు నో మా నాన్నగారు కూర్చోబెట్టి చూపించింది. అందుకేనేమో మీకు కొంచెం మీ వయస్ మీద అంటే మీరు వెళ్ళాలి అంత పెద్ద మేబీ నిజం ఫ్యాంటసీ వరల్డ్ లేదు. కానీ ఒకటి ఏదో ఉంది ఆ సినిమాల్లో మేము మిస్ అయిపోతున్నాము అన్న ఆలోచన కొద్ది దానిలో ఇప్పుడు క్యూరియాసిటీ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు మెడ్రాస్ లాంటి ప్రపంచంలో ఏది లేదు, ఎదురుకుండా బుక్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, అలాని మరీ అణిచేశారు అన్నది కూడా కాదు. మా నాన్నగారు ఈ స్లోగన్ ఎప్పుడు ఒకటే, నీకు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తానమ్మా. మా అమ్మగారు కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది కానీ అది చిన్న మిస్టేక్ లైఫ్ లో జరిగిందంటే మార్కులో ఫినిష్ అనేవారు నాన్నగారు. ఇలాగే అనేవారు నాకు అప్పుడు ఇలా మా నాన్నగారు చూసి అసలు నాన్న యాక్షన్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు అది అలా బుర్రలోకి దూరిపోతుంది అనమాట. అమలు చూడు, ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక అన్ని అట్రాక్షన్స్ కి అవి ఇవి ప్రపంచం చాలా అట్రాక్టివ్, చిన్న చిన్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి